ఈవినింగ్ సార్, ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారంపై తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది, ఏం చెప్తారు మీరు ఈ టాపిక్ గురించి? ఇప్పుడు ఏం చెప్పడం అంటే, ఇప్పుడు జానీ మాస్టర్ తెలుగు ఇండస్ట్రీలో కొన్ని వేల మందిలో ఒకడు. ఇప్పుడు అమ్మాయి ఏదో ఒక అమ్మాయి ఎంటైర్ ఇండస్ట్రీని మొత్తం టోటల్ తీసుకొచ్చి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మీ సోషల్ మీడియాలో డిఫరెంట్ డిఫరెంట్ పెడుతున్నారు. వాళ్ళు భార్య పెళ్లి చేసుకోమని చెప్తుందని, జానీ మాస్టర్ భార్య పెళ్లి చేసుకోమంది, మతం మార్చుకోమందని, లేకపోతే ఆమె మతం టోటల్ గా శిస్తి నేర్చించి ఆమె వేధిస్తున్నారని, శిస్తి నేర్చుకు ఇండస్ట్రీకి వచ్చిందని, 650,000 కార్డు కట్టిందని, ఇవన్నీ ఒక డిఫరెంట్ డిఫరెంట్ గా చెప్తున్నారు. 650,000 రూపాయలు కూడా ఆ జానీ మాస్టరే కట్టారని, మళ్ళీ ఇవన్నీ కూడా మొత్తం టోటల్ గా ఎక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మనం ఎవరికి తెలియదు. ఆమె మొత్తం టోటల్ గా ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఈ 6 సంవత్సరాలు దాన్ని ఏమంటారు, మరి ఏ రిలీషన్ అంటారు, మరి ఏ విధంగా వేధింపులు అంటారు, ఏ విధంగా బెదిరింపులు అంటారు, మరి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలా. రెండోది, ఇప్పుడు 15 రోజుల క్రితం వచ్చి కంప్లైంట్ ఇచ్చారంట ఛాంబర్ కి, ఛాంబర్ వారు పోలీస్ స్టేషన్ కి ఇచ్చారంట. ఛాంబర్ వారు నాకు తెలిసి ఆ ఛాంబర్ లో నేను కూడా ఆ రోజు ఆ మీటింగ్ లో ఉన్నాను కమిటీ వేసినప్పుడు. ఆ కమిటీలో స్వప్నాదత్ గారు ఏమయ్యారు, సుప్రియ గారు ఏమయ్యారు, తగ్గుమా వాళ్ళంతా ఏమయ్యారు, అరవింద్ గారు ఏమయ్యారు, వీళ్ళంతా ఏమయ్యారో నాకు అర్థం కావట్లా. అది అల్లు అర్జున్ గారు వచ్చారు, అల్లు అర్జున్ గారు వచ్చి ఆమె కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇస్తాం అంటున్నారు, తప్పులేదు మంచిదే. కానీ మీరు మొత్తం టోటల్ గా నేనేమంటున్నాను, జానీ మాస్టర్ తప్పు చేశాడు, తప్పు జరిగిందా లేదా తర్వాత విషయం, ముందే అసోసియేషన్ ఎస్టిమేట్ చేశారు. అలాగే మొత్తం టోటల్ గా ఛాంబర్ కూడా సీరియస్ గా తీసుకుంది, అలాగే జనసేన పార్టీ కూడా మొత్తం టోటల్ క్రమశిక్షణ చర్య తీసుకుంది, కార్యక్రమాల్లో పాల్గొద్దు అన్నది. యాజ్ వెల్ రూల్ ప్రకారం ఆమె కోర్టులోకి అది నాన్ సింగ్ పోలీసులు కేసు పెట్టింది, వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, నా జానీ మాస్టర్ తప్పు చేస్తే దాన్ని అరెస్ట్ చేస్తారు. నేను జానీ మాస్టర్ ఆయన కేసు రావట్లేదు, ఆమె ఆయన కేసు రావట్లేదు. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నదని వాస్తవం. ఆ క్యాస్టింగ్ కౌచ్ ఉన్నదనేది ఏ విధంగా రిలేషన్షిప్ వస్తుందో ఒకసారి చెప్పాలా? ఎందుకంటే 6 సంవత్సరాలు మీకు ఇష్టపడి ఆయన ఒక మోసం చేద్దామని అనుకుంటే మీరు మోసపోయింది మీరు తప్ప ఆయన తప్ప, ఇది సినిమా ఇండస్ట్రీ తప్ప. మీకు వ్యాసం ఇస్తానన్నాడో, కొరియోగ్రాఫర్ ఇస్తానన్నాడో, మరి డాన్స్ మాస్టర్ గా ఇస్తానన్నాడో, ఏమిస్తానన్నాడో మీకు అండర్స్టాండింగ్ మీద 20 సంవత్సరాలు నడిచి మరి ఆ భార్య వచ్చి పెళ్లి చేసుకోమని ఏంటి, మతోద్యోగం మాత్రం ఏంటి, ఈ రోజు విభేదాలు రావడం ఏంటి, ఈ రోజు లీగల్ వేదిములు బొంబాయిలో షూటింగ్ లో ఏదో ప్రాబ్లం జరగడం ఏంటి, అక్కడ సీటీఎం కానీ పోలీసులు కానీ అక్కడ ఏమైనా మన గవర్నమెంట్లు లేవా, లేకపోతే ఇక్కడ ఎవరు లేవా గవర్నమెంట్ లో? ఇన్ని రోజులు పోలీస్ స్టేషన్కి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలే, ఛాంబర్ కి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలే, ఫెడరేషన్ కి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలే? ఇవన్నీ కూడా మొత్తం టోటల్ గా మీతో రిలేషన్షిప్ లు అందరూ బాగానే ఉంటున్నారు, లేకపోతే సినిమా నెట్ మీద తీసేస్తున్నారు. ఇది సినిమా ఇండస్ట్రీ ఒక అనుగుణంగా దొరుకుతుంది. సినిమా ఇండస్ట్రీలో అందరూ హీరోయిన్లు అలాంటి వాళ్ళే, అందరూ ఆడవాళ్ళు షూటింగ్ చేసిన ఆడవాళ్ళు అందరూ అలాంటి వాళ్ళే అని సోషల్ మీడియాలో మళ్ళీ కింద నెటిజన్స్ అందరూ మళ్ళీ కామెంట్స్. ఎంత దాకా కరెక్ట్ ఇది? మా ఇండస్ట్రీలో ఎవరో తప్పు చేస్తే 6 సంవత్సరాలు లైంగిక వేధింపులు చేస్తుంటే ఈ రోజు బయటికి రావడానికి అవకాశం ఎందుకు వచ్చింది? అది ఏంటి అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంటే ఏంటి ఇప్పుడు ఎప్పటి నుంచో జానీ మాస్టర్ వేధిస్తున్నారని బాధితురాలు చెప్తోంది, మరి ఇప్పుడే ఈ విషయం బయటకు రావడానికి గల కారణం ఏంటి? నేను అదే అంటున్నానమ్మా, ఎప్పటి నుంచో వేధిస్తుంటే పోలీసు గవర్నమెంట్ లో మారలేదు, పోలీసులు మారలేదు, మన గవర్నమెంట్ లో ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఛాంబర్లు ఉన్నాయి. 5 సంవత్సరాల నుంచి ఆస్థాన విధ్వంసుడుగా దాంట్లో ఆయనే ఉంటున్నాడు, దామోదర్ ప్రసాదే. దామోదర్ ప్రసాద్ పక్కన భరద్వాజ అన్నాడు ఒకడు ఉంటున్నాడు, మరి అందరూ ఏమయ్యారు? 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? నేనేమడుగుతున్నానంటే, నేను ఒకటి, అమ్మాయి ఎందుకు, అమ్మాయి ఇది వాళ్ళకి రిలేషన్షిప్ ఎక్కడ చెడిందా, లేకపోతే ఇది దీని క్యాస్టింగ్ అవుతుంది ఎందుకు అంటారు? వ్యాసం ఇస్తానంటారమ్మా, మన మాన ప్రయాణాలు తాకట పెడతామా, మన మానం గొప్పదా ప్రయాణం గొప్పదా, చెప్పుతో కొట్టాలి అడిగినప్పుడు ఎవడరా నువ్వు అని చెప్పేసి పని చేసుకుని నేను బతుకుతా, టాలెంట్ వస్తే నాకే వస్తుంది. ఈరోజు అమ్మాయికి టాలెంట్ ఉంది కాబట్టి అల్లు అర్జున్ ఇస్తానన్నాడు, లేకపోతే ఎందుకు ఇస్తాడు? ప్రతి ఓడు అడుగుతుంటాడమ్మా, ప్రతి సినిమా ఫీల్డ్ లో ఎంతో మంది డాన్సర్స్ డాన్స్ మాస్టర్లు చేసుకున్నారు, ఎంతో మంది హీరోలు హీరోయిన్లు చేసుకున్నారు, ఎంతో మంది డైరెక్టర్లు హీరోయిన్లు చేసుకున్నారు. ఇది సినిమా ఇండస్ట్రీలో ఇది కామన్ గా పెళ్లిలు జరుగుతుంటాయి, ఇంకో జరుగుతుంటాయి, లేదు రిలేషన్షిప్ జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా మా సినిమా ఇండస్ట్రీనే కాదమ్మా, ప్రపంచంలో ఆడపిల్ల ఎక్కడుంటే, మగవాడు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. కానీ ఆడపిల్ల ఆదిపరాశక్తిగా తిరగబడాలి. మీకు 2018 రిపోర్ట్ లో మీకు క్లియర్ కట్ గా మీకు ఆల్రెడీ లేడీస్ ఉంటే అక్కడ మేనేజర్ పోలీస్ స్టేషన్
పోలీస్ స్టేషన్ ఇవ్వాలి, ఇంతమంది లేడీస్ ఉన్నారు, ఇంతమంది వీరున్నారు అని చెప్పాలి. చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్ లో ఇంతమంది దీని గంటలాగా షూటింగ్ చేస్తాం అని చెప్పాలి. చెప్పితే అక్కడ లేడీస్ పోలీసులు పెడతారు, మామూలుగా వాళ్ళు ఆల్రెడీ పెట్రోలింగ్ తిరుగుతారు. ఇన్ని ఉంటుండగా ఆడపిల్లకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది? ఆడపిల్లకి అప్పుడు ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ నాన్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కాదమ్మా. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కేసు రిసీవ్ మనం పోలీసులకు వెళ్తే చెప్తే రిసీవ్ చేస్తారు. ఇప్పుడు 2 రోజుల ముందు కేసు పెట్టారు నాన్ సింగ్ పోలీసులు, ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు కదా, మరి 15 రోజుల క్రితం ఛాంబర్ కి ఇచ్చారు, ఎంక్వైరీ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు నటికుమార్ గారు, మీరు ఒక ప్రముఖ నిర్మాత, ఇప్పుడు ఇప్పటికే మలయాళ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కోచ్ గురించి పెద్ద దుమారం ఎరిగింది, మరి ఇప్పుడు తెలుగు పరిశ్రమ కూడా అలా మాలే అవకాశం ఉందా? ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఇస్తారు అమ్మాయిలకి? అమ్మాయి ఏం సపోర్ట్ ఇవ్వమంటారు చెప్పండి, ఏం సపోర్ట్ ఇవ్వమంటారు? మీ అవకాశాలు ఉన్నాయని అంటే ఇలా బయటకు వచ్చి బాధితులు చెప్తున్నారు కదా, మరి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం? మీరు నేను ఒక్క మాట అంటాను తల్లి, తల్లి నేను ఒక్క మాట అంటాను చెప్పండి. నేను ఆడపిల్లని అవమానించట్లేదు, నేను ఆడపిల్లని కానీ నా ఆడపిల్లని ఆడపిల్లని అక్క చెల్లెలతో సమానం. నేను ఒక్కటే మాట అడుగుతున్నా తల్లి, మీరు నేను అయిన కాజాబ్ యాక్షన్ అయ్యిన గంటలో పోలీస్ కంప్లైంట్ ఇస్తామా, లేకపోతే 6 సంవత్సరాల తర్వాత కాజాబ్ పోలీస్ కంప్లైంట్ ఇస్తామా చెప్పండి. భయపడుతున్నాను, లేకపోతే భయపెట్టి వీడియోస్ ఉన్నాయి, లేకపోతే నన్ను మానసికంగా లొంగ తీసుకున్నారు, నన్ను మానసికంగా వేధిస్తున్నారు, నన్ను 7 సంవత్సరాల నుంచి ఒక మైనర్ నుంచి నన్ను వేధిస్తున్నారంటే అవన్నీ ఇన్వెస్టిగేషన్ పోలీస్. 7 సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఈ రోజు అన్నదాన్ని ఈ దాంట్లో మీకు ఒక్కసారి అర్థం చేసుకోండి తల్లి. నేను ఒక్కనే అడుగుతున్నాను, మనం ఒక వ్యాసం కోసం, మన స్వార్థం కోసం ఒక వ్యాసాలు వస్తాయన్న ఉద్దేశంతో మనం ఈ రోజు చేయడం అనేది, మనం వాళ్ళ దగ్గర లొంగిపోవడం అనేది కరెక్టా? మనం చుప్పుతో కొట్టాలి అవతలని ఎవరినైనా సరే, మనం మనకు అందరూ ఉన్నారు కాపాడడానికి, మనకు ఉన్నారు కదా. ఈ రోజు మనం, నేను ఒక్కటి అడుగుతున్నామ్మా, ఆడపిల్ల ఆదిపరాశక్తి అవ్వాలి. అప్పుడు మనల్ని అటెంప్ట్ చేస్తే మనం ప్రాబ్లం వస్తుంది, అటెంప్ట్ చేస్తే అటెంప్ట్ రేప్ కింద మనం అడగవచ్చు, పరిగెట్టచ్చు. మన దగ్గర ఎక్కడ ఒక ఎడారిలో ఉందంటే అడగవచ్చు. ఇప్పుడు వాళ్ళు మంచిగా ఎన్ని జరిగాయంటే వాళ్ళ భార్య కూడా పెళ్లి చేసుకోమని అడిగిందంటే, మతం మార్చుకోమందంటే ఎన్ని జరిగి ఉంటాయమ్మా? కాటుకు 6,50,000 రూపాయలు కట్టాడంటే సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ బాధితులు ఉంటే బయటకు రావాలని పిలుపునిచ్చే అవకాశం ఉందంటారా? మా కాస్టింగ్ కౌచ్ అంటే అర్థం ఏంటో తెలుసామ్మా. కాస్టింగ్ కౌచ్ అంటే వ్యాసం కోసం మనం వెళ్ళిపోయి ఆడెవడో అడుగుతుంటప్పుడు అక్కడే చొప్పతో ఒకటి పులి తట్టుకొని కొట్టమానండి. వాళ్ళకి చేత కాకపోతే పులి తొట్టు కొట్టుకొని నాకు ఫోన్ చేయమానండి. చాంబర్కి చేత కాదంటే నాకు చెప్పమానండి. నేను వచ్చి పరిగెట్టించి కొడతా, అప్ చెప్తా తీసుకెళ్ళి. నేను ఎన్నోసార్లు చెప్పాను ఇది, ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేస్తే ఎవరు ఊరుకోరు, ఒక ఆడపిల్లను అన్యాయం చేస్తే ఎవరు ఊరుకోరు. కానీ మనం కూడా ఆడపిల్లలు కూడా అర్థం చేసుకోవాల్సింది, మీ సేఫ్టీ మీరు కాపాడుకోవాలి, మీ ప్రాణం మీరు కాపాడుకోవాలి, మీ మానం మీరు కాపాడుకోవాలి. ఎవరు ఇలాంటి మృగాలు ఎన్నో ఉంటాయి, ఆ మృగాల నుంచి మనం జాగ్రత్తగా బయటికి రావాలి. అంతే తప్ప మనం 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత మనం భయపడ్డామా, లేకపోతే అమ్మాయి ఏమైనా వీడియోస్ ఉన్నాయా, లేకపోతే భయభ్రాంతులు అయ్యిందా, లేకపోతే ఏమైంది అనేది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇస్ పోలీస్. మనం ఏమంటున్నాం అంటే, మీరు అయిన కాజాబ్ యాక్షన్ గంటలో ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక కార్యంలో జరిగిందంటున్నారు, అక్కడ 200 మంది ఆర్టిస్టులు ఉంటారు, మొత్తం టెక్నీషియన్ ఉంటారు. నాకు ఇలాగ అన్యాయం చేసిన బయటకు వచ్చి అడలేకపోతే ఎందుకు? ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు కదమ్మా, ఈ రోజు బయటకు వచ్చారు కదా, ఆ రోజు మీరు పోలీస్ స్టేషన్ ఎందుకు? మీ చేతిలో మీ ఆయుధం ఉంది, మీ చేతిలో హోటల్లో రూమ్ కి పిలిపించి లైంగిక దాడి చేశారని అమ్మాయి ఆరోపణలు చేసింది. ఈ విషయం ఎవరికైనా చెప్తే మరి ఇప్పుడే తన కెరియర్ కొరియోగ్రఫీ కానీ ఇప్పుడిప్పుడే తన పైకి వస్తుంది కాబట్టి తన అవకాశాలు రాకుండా చేస్తానని. తప్పు కదా. జానీ మాస్టర్ సొత్తు కాదు, నటికుమార్ సొత్తు కాదు. ఇది ఇండస్ట్రీలో ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు పైకి వస్తూనే ఉంటారు. మీరు రమ్యకృష్ణ గారు కామెంట్ చూడండి, ఆమని గారు కామెంట్ చూడండి, రాధికా గారు కామెంట్ చూడండి, కుసుబు గారు కామెంట్ చూడండి. మరి అంత పెద్ద హీరోయిన్లు అయ్యారంటే ఇలాంటి వాళ్ళకి ఎన్నో ఒడిదొడుకులు వచ్చాయి, ఎదుర్కొన్నారు, నిలబెట్టారు, సున్నితంగా తిరస్కరించిన ఉన్నాయి, వార్నింగ్ ఇచ్చిన ఉన్నాయి. అయినా కూడా ఇది నంబర్ 1 హీరోయిన్లుగా ఎందుకు ఎదిగారు తెలుసామ్మా? వాళ్ళలో టాలెంట్ ఉంది. మీకు టాలెంట్ ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఒక్కటే చెప్తున్నాను, అంటే ఫిలిం ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఉందా? ఎంత పెద్దవారైనా పరిశ్రమ నుంచి బహిష్కరిస్తారా ఇలాంటి తప్పు చేసి? ఎంత పెద్దటి వాడైనా ఎంతటి వాడైనా బహిష్కరించాల్సిందే. ఆడపిల్లల మీద లైంగిక వేధింపులు చేసి నిజంగా ప్రూఫ్ తో దొరికితే కుక్కని బాధ పడవలసిందే.
ఆ ద గవర్నమెంట్ అండ్ సీరియస్ ఇమీడియట్లీ దిశ దిశ చట్టం ఉంది, నిర్భయ చట్టం ఉంది, ఇన్ని మొత్తం టోటల్ గా ఉన్నాయి. మనకి ఎది కదమ్మా సినిమా ఇండస్ట్రీలో మనకి ఇన్ని ఆపర్చునిటీ ఉన్నాయి, 200 మంది మధ్యలో షూటింగ్ జరుగుతుంటది. హోటల్కి రమ్మంటే హోటల్లో బాలవంతం పెడితే హోటల్ మేనేజ్మెంట్ లేదమ్మా, హోటల్కి అక్కడ లేదా, సీసీ కెమెరా లేవా, మనం ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదమ్మా? ఒక్క మాట చెప్పండి మీరు. నేను అడుగుతున్న ప్రశ్నలు అన్నిటికీ నేను అడుగుతున్న ప్రశ్నలకు ఒక్కదానికి ఎవరైనా సమాధానం చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు భయపడుతున్నారా? భయపడితే 6 నెలల నుంచి 16వ సంవత్సరం అంటే మైనర్కి ఎలా కార్డు ఇచ్చారు, మైనరు డాన్సర్ ఎలాగయ్యారు, బయలా ఉంటది రూలు, మైనరు అస్టెంట్ ఎలాగయ్యాడు, మైనరు డాన్స్ డాన్సర్ అది మన కొరియోగ్రాఫర్ కార్డు ఎలాగొస్తుంది, మరి 2 లక్షల రూపాయలు ఎవరు కట్టారు, ఎవరు ఈమె మొత్తం టోటల్ ప్రోత్సహించారు, ఎవరు ఈ రోజు మొత్తం టోటల్ గా ఈ రోజు ఎక్కడ డిస్పోర్ట్ వచ్చింది, వాళ్ళ భార్య ఈమె పెళ్లి చేసుకోమని ఎందుకు చెప్పింది, ఇవన్నీ నేను ఒకటి మీడియా కథనాలే చూశాను. ఆయన ఆమె నాకు చెప్పలేదు, అది ఇంకొకరు చెప్పలేదు, మీడియా కథనాల్లో నేను టీవీలో చూసే మీతో మాట్లాడుతున్నాను. ఇది నేను సినిమా ఇండస్ట్రీ రోడ్డు మీద పడింది తప్ప కలమ్మ తల్లి దగ్గర ఎంతో మంది తిండి తింటున్నాం, ఎంతో మంది బతుకుతున్నాం. ఈ కలమద్దెలను తీసుకొచ్చి బయట చులకం చేసి ఈ రోడ్డు మీద మొత్తం ఎంతో మంది మహామహ హీరోయిన్లు ఉన్నారు, మహామహ ఆర్టిస్టులు ఉన్నారు, లేడీస్ అందరూ ఇలాంటి వాళ్ళని మాట్లాడుకునే విధంగా మనం చేయడం అనేది ఇది నాట్ కరెక్ట్. ఆమెకి న్యాయం జరగాల, న్యాయం జరిగేటప్పుడు మనకు చాంబర్కి ఇచ్చారు, పోలీస్ స్టేషన్ కి ఇచ్చారు, ప్రెస్ నోట్ ఎవరు రిలీజ్ చేశారు? అంటే ఇంకో విషయం ఏంటంటే దీని వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి, మీరేం చెప్తారు? మా రాజకీయ కోణాలు ఉన్నాయంటే రాజకీయ కోణాల్లో ఎవరు బలపరచుకోవడానికి సినిమా ఇండస్ట్రీ తేరగా లేదమ్మా. ఎవరితో పవన్ కళ్యాణ్ గారు, జానీ మాస్టర్ ఇస్ వన్ ఆఫ్ ది మెంబర్స్, నాట్ ఓన్లీ జనసేన పార్టీ ఓనర్ ఏం కాదు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిది. ఆ అల్లు అర్జున్ గారు ఆయన అమ్మాయికి ఆ అమ్మాయి కొరియోగ్రాఫర్ ఇస్తారంటానికి ఆ అమ్మాయి కొంచెం డాన్సర్ గా ఆమె అంటే కొరియోగ్రాఫర్ గా ఇంతకుముందు చేస్తున్నారేమో, ఆమెకు అన్ని బాగుందని అనుకుంటున్నారేమో అనుకుంటే ఆయన కొరియోగ్రాఫర్ గా డాన్స్ ఇస్తానన్నారు. ఇది రాజకీయ వైరంతో చూడాల్సిన అవసరం లేదు. వైసీపీ బ్యాక్గ్రౌండ్ ఉండి చేయించారంటారు, ఇది ఊహాగానాలే. ఎవరు చేశారు ఎవరు చేయలేదు పక్కన పెట్టేయండి. ఇది సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది మనం వెంటనే కాజ్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడైనా మనకు జరిగితే జరిగిన వెంటనే నియర్ పోలీస్ స్టేషన్ కో పోలీస్ సీటీఎం కో ఇస్తామా, 5 సంవత్సరాల తర్వాత కంప్లైంట్ ఇస్తామా? నాకు ఒక్క మాట చెప్పండి బాబు, మనం ఆ రోజు లేని ధైర్యం ఈ రోజు ఎందుకు వచ్చింది? అంటే నేను అమ్మాయి కోసం నేను సపోర్ట్ చేస్తూనే ఇండస్ట్రీని కూడా ఇబ్బంది పెడుతున్నారన్న ఒక ఆలోచన నేను చెప్తున్నాను. ఏంటి అసలు ఈ వ్యవహారంలో అసలు పవన్ కళ్యాణ్ తెరపైకి తీసుకురావడం కరెక్టేనా? ఎందుకు అవసరం అది? ఎందుకు ఆయనకి ఏం పని ఉంది, ఆయనకి ఏం సంబంధం చెప్పండి? ఆయన దాంట్లో కొన్ని కోట్ల మందిలో వన్ ఆఫ్ ది మెంబర్ జానీ మాస్టర్, వన్ ఆఫ్ ది మెంబర్. ఇప్పుడు నటికుమార్ తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారికి వస్తుందా? లేకపోతే ఎవరో తప్పు చేస్తే ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళకి? ఆయన తప్పు చేశాడా లేదా అది ఎవరికీ తెలియదు. నేను ఆయన ఎవరో నాకు తెలియదమ్మా జానీ మాస్టర్ని. నేను ఎన్కేసులు రావట్లేదు, ఈ అమ్మాయిని ఎన్కేసులు రావట్లేదు. ఈయన చట్టంలో మా సినిమా ఇండస్ట్రీలో ఇలా తీసుకొస్తే ఎంతో మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఎంతో మంది అమ్మలు ఉన్నారు, ఎంతో మంది ఆడపడుచులు ఉన్నారు, వాళ్ళందరికీ ఇది వచ్చి రేపు బయటకు తలెత్తుకోలేని పరిస్థితికి వస్తున్నాయి. ఇండస్ట్రీ అంతే ఇంతేనా, ఇండస్ట్రీ అంతే ఇంతేనా కిందని కామెంట్స్ వస్తుంటే బాధ అనిపిస్తుంది మాకు. మేము చిన్నప్పటి నుంచి ఈ సినిమా కలంబుదల్లి బతుకుతున్నాం, ఇక్కడే బతుకుతున్నాం. సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ దగ్గరగా ఉన్న మనుషులను టార్గెట్ చేస్తున్నారు, అటు త్రివిక్రమ్ కానీ డాన్స్ మాస్టర్ కానీ ఇలాంటి వాళ్ళు. ఇండైరెక్ట్ గా రాజకీయ కోణాల పరంగా పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తున్నా వినండి, ఇది పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం, సీఎం టు సీఎం సీఎం సీఎం. మా కాపుల్లో ఎప్పటికైనా ఏనాటికైనా సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం, ఆయన సీఎం అవుతాడు. కానీ నేను ఏ సమయం ఏంటి అని చెప్పను, సీఎం అయ్యే అవకాశాలు ఆయనకే ఉన్నాయి. అందుకేనే మొత్తం టోటల్ గా ఏనాడు మా చిరకాల కోరిక కాపుల్లో సీఎం అవ్వాలని కోరిక, ఆయనకు అవుతాడు, ఆ ఛాన్స్ ఉందో అవకాశం ఉంది. పవన్ ఎదుగుదలని ఇటు చిత్ర పరిశ్రమలో రాజకీయాల్లో తట్టుకోలేక పవన్ ని టార్గెట్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న పిచ్చుకలు ఇలాంటివన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఒక పిచ్చుకలు అంటే రాయలు అంటారు కదా, అవన్నీ పవన్ కళ్యాణ్ గారి. ఒకవేళ ఇది రాజకీయ కోణంలో జరిగితే సినీ పరిశ్రమ ఎలా ఎదుర్కొంటుంది? మరి రాజకీయ కోణంలో నాకు తెలిసి జరగలేదు అనుకుంటున్నా. రాజకీయ కోణంలో జరుగుతూ ఎదుర్కోవడానికి సినీ పరిశ్రమ అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదుర్కోగల సత్తా ఉంది, పవన్ కళ్యాణ్ గారి దాకా అవసరం లేదు, ఆయన ఎదుర్కోగల సత్తా దమ్ము ఉంది, ఏం ప్రాబ్లం లేదు. సినీ పరిశ్రమ సపోర్ట్ చేయకపోయినా ఏం పర్లేదు. కాకపోతే ఒకటి మాత్రం చెప్తున్నా, రాజకీయంగా మాత్రం ఇలాంటి చెత్తలు అన్ని చేయకండి, ఆడపిల్లల భవిష్యత్తు రోడ్డు మీదకి లాక్కండి. ఆడపిల్లల భవిష్యత్తు అనేది జీవితం కనుక నేనేమంటానంటే, ఆమె 6 సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ పోలీస్ చేస్తుంది, మనం చెయ్యము. కాకపోతే ఏంటంటే, మా ముందు కమిటీ కూడా ఉంది, కమిటీ కూడా ఇది నాట్ కరెక్ట్. కమిటీ కూడా ఎస్ఆర్నో తేల్చాలి, వీళ్ళ మీద ఏదో పెట్టి ఏదో నష్టపరిహారం ఇప్పిస్తాం అవన్నీ అంటే వీళ్ళెవరు చెప్పడానికి, వీళ్ళెవరు అది డిసైడ్ చేయడానికి? ఇది గవర్నమెంట్ సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ ఆల్రెడీ కంప్లైంట్ ఇమ్మన్నారంట, వాళ్ళు ఆమె మీద కంప్లైంట్ ఇచ్చారు. కనుక నేనేమంటున్నానంటే, ఏది 6 సంవత్సరాలు ఏం జరిగిందో రిలేషన్షిప్ మీరంతా చూసారా భరద్వాజ్ గారు?
ఝాన్సీ గారు, దామోదర్ ప్రసాద్ గారు, మీరు 15 రోజుల నుంచి 6 సంవత్సరాల నుంచి ఎక్కడైనా ఏమైనా జరిగాయా నాకు ఎందుకు తెలియదు, కనుక రిపోర్ట్ ఏముందో కూడా తెలియదు, వాళ్ళు చూసి ఏమైనా చేసుకున్నారా అంటే ఆమెను ఎక్కడైనా భయభ్రాంతులు చేశారా, ఇప్పుడు దాకా భయభ్రాంతులు చేసి వాడుకోవడం ఎక్కడైనా ఉందా, ఆ వీడియోస్ కానీ ఏమైనా సరే బయట పెట్టి అది ఏదైనా కమిటీ చూసి ఉండి ఏమైనా డిసిషన్ తీసుకుంటే తీసుకొని ఉండాలి, మరి లేకపోతే ఏదైనా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తేలాలి. కనుక ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి ఏంటంటే ఇప్పుడు కొంచెం దాంట్లో కొన్ని ఆ రిపోర్ట్స్ లో కొన్ని కొన్ని మనకు తెలియవు, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఉంటేనే కానీ మనం కూడా మాట్లాడలేదు. కోచ్ విషయానికి వస్తే మా అసోసియేషన్ లో ఎలా ఉంది, అసలు కమ్యూనికేషన్ ఉందా, ఎంతవరకు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఏమైనా యూనియన్ ఫామ్ చేస్తారా, ఇలాంటి వేధింపుల వ్యవహారం వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తారు? 2018 ఫామ్ అప్ చేయడం జరిగింది. అప్పుడు నేను సెక్టార్ చైర్మన్ గా నేనే ఉన్నాను, ఫామ్ అప్ చేయడం కూడా జరిగింది, అన్ని జరిగాయి. అప్పుడు ఆటోమేటిక్ గా సుప్రియ గారిని, స్వప్న దత్ గారిని, జయసుధ గారిని, అలా అరవింద్ గారిని వీళ్ళందరినీ కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో చాలా మంది ఉన్నారు, ఆఫీస్ బ్యాటల్స్ ఆటోమేటిక్ ఉంటారు, ఇప్పుడు జాయింట్ సెక్రటరీ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నేనున్నాను. కానీ ఏంటంటే నేను ఒకటే చెప్తున్నా, అక్కడ కంప్లైంట్ వస్తే కంప్లైంట్ ఇమీడియట్ గా తీసుకొచ్చి దాని మీద ఎంక్వైరీ చేసి మేము గవర్నమెంట్ కి సబ్మిట్ చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వగలుగుతాం, అంతే. మేమేమి మాకు చట్ట భద్రత మాకేమో తీసుకొచ్చి మేము అరెస్ట్ చేయడానికి మాకు కాదు రైట్, పోలీసులకు రైట్ ఉంటుంది. కనుకే నేను ఆడపిల్లలకు ఒకటే చెప్తున్నా, మీ దగ్గర ఆయుధం లాంటి మీ దగ్గర ఏమైనా మా జీపీఎస్ లొకేషన్ ఉంటుంది, సిటీఎంస్ ఉన్నాయి, మీరు వాట్సాప్ లో ఇమీడియట్ ప్రాబ్లం జరుగుతుందంటే ఇమీడియట్ చెప్పొచ్చు, షూటింగ్ లో ప్రాబ్లం జరుగుతుంది 200 మంది జనాలు ఉంటారు మీరు అక్కడ చెప్పొచ్చు, సిసి కెమెరాలు ఉన్నాయి, అన్ని ఉంటున్నాయి, నియర్ బై పోలీస్ స్టేషన్ కి ఇమీడియట్ వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, ఆడపిల్లలకు కాపాడుకుంటారు, ఆడపిల్లలకు అన్యాయం జరగదు, అక్క చెల్లెలకు అన్యాయం జరగదు. మీరు ఆ మీ మీద నిజంగా ఒంటరిగా ఉండి అఘాయిత్యంగా పాలు పెడితే చేతికి ఏం దొరికితే అది కొట్టియండి, చేతికి ఏం దొరికితే తగలెట్టి మీరు తప్పించుకొని రండి. మీ మాన ప్రాణాలే రక్షణ, మీ మాన ప్రాణాల కోసం మీరు ఏం చేసినా కూడా దానికి కేసు ఉండదు. ఏంటంటే ఇండస్ట్రీలో హీరోయిన్లపై వేధింపులు కొనసాగుతున్నా కూడా అంటే చర్యలు లేవనే కొంత వాదన కూడా వినిపిస్తుంది, విమర్శలు కూడా ఉన్నాయి, చర్యలు తీసుకోవాలి. దిశ చట్టం పెట్టారు, నిర్భయ చట్టం పెట్టారు, కలకత్తాలో జరగలేదమ్మా, ప్రపంచంలో మొత్తం దేశంలో అన్ని దిక్కులా కూడా ఎన్ని చట్టాలు పెట్టినా జరుగుతున్నాయి. ఈ సినిమా ఇండస్ట్రీ అనేది స్మాల్ ఇండస్ట్రీ, ఈ స్మాల్ ఇండస్ట్రీకి ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి ఓ ఏది జరిగినా బయటకు వచ్చి ఓ బ్రేకింగ్ న్యూస్ వేస్తారు, కానీ ఈరోజు గవర్నమెంట్ ఆఫీసులు లేవా, స్కూళ్ళలో లేవా, కాలేజీల్లో లేవా, సాఫ్ట్వేర్ కంపెనీలో లేవా, బయట లేవమ్మా చెప్పండి, ఎంతమంది ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళకి వేధింపులు లేవా, వాళ్ళు కూడా ఎదుర్కోమంటున్న ఆడపిల్లని ఎదుర్కోండి, ఒక ఆడపిల్లకు ఒక పోలీసుని పెట్టలేదు కదా, కనుక అందుకే మన చేతిలో ఆయుధాలు ఉన్నాయి, మన చేతిలో ఫోన్ ఉంది, మన చేతిలో లొకేషన్ ఉంది, ఐఎమ్ రైట్ ఇమీడియట్లీ కంప్లైంట్, ధైర్యంగా రండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వండి, మీకు మీరే కాపాడుకోవాలి, అందుకని మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీకు అందరూ సపోర్ట్ చేయడానికి రెడీగానే ఉంటారు. కనుక నేను అదే చెప్తున్నాను, ఇంకా మా సినిమా ఇండస్ట్రీలో అన్ని అంగులు ఉంటాయి, మాకు 200 మంది ఉంటారు షూటింగ్ కూడా, ఎక్కడ ఇబ్బంది రాదు. ఇప్పుడు ఎక్కడో ఎడారిలో జరుగుతే మరి అమ్మ ఒకటమ్మ ఆడిషన్ అనేది ఆఫీస్ అఫీషియల్ గా ఆఫీసులో ఆడిషన్ జరిగితే 10 నిమిషాలు, టాప్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా 10 నిమిషాలు కూడా ఎందుకు జరుగుతుంది అంటే డైలాగ్ వర్షన్ కానీ అమ్మాయి కరెక్ట్ గా సరిపోతుందా లేదా అనేది ఒక 10 నిమిషాలు జరుగుతుంది. ఆయన మీరు గెస్ట్ హౌస్ రమ్మంటే ఎందుకు వెళ్తున్నారు, హోటల్కి రమ్మంటే ఎందుకు వెళ్తున్నారు, మీరు రూమ్కి రమ్మంటే ఎందుకు వెళ్తున్నారమ్మా, వెళ్ళకూడదు కదా, అఫీషియల్ గా ఎక్కడుందో మీరు అక్కడ చేసుకొని వెళ్ళాలి. మీరు అలాగే అఫీషియల్ గా చేసుకుంటే ఈరోజు ఎందుకమ్మ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఇప్పుడు డాక్టర్ గా మాస్టర్ ఉన్నాడు, మాస్టర్ అసిస్టెంట్ మాట వింటారు తప్ప ఇక ప్రొడ్యూసర్ మాట, ప్రొడక్షన్ మేనేజర్ మాట వింటారా? మీరు హోటల్కి రమ్మంటే హోటల్కి మీరు ఎందుకు వెళ్ళారు, మీరు చెప్పాలి, మీకు నమ్మకం లేనప్పుడు అక్కడ రూమ్ వద్దు, నాకు మాస్టర్ గారి రూమ్ వద్దు, ఇంకో రూమ్ వేయాలి. ఇంకొకటి కూడా ఏంటంటే రూల్ ఏంటంటే మాస్టర్ గారికి ఒక రూమ్ వేస్తాం 5 స్టార్, మాకి ఇలా 3 స్టార్ వేస్తాం, ఇంకొకరికి 2 స్టార్ వేస్తాం, ఇంకొక 1 స్టార్ వేస్తాం. మరి ఆ మాస్టర్ కొంతమంది మాస్టర్లు వచ్చి ఇలా ఎట్టు వస్తే నాకు ఎక్కడుందో పక్కనే రూమ్ వేయాలంటారు, మరి మీరు కూడా అలాగే పట్టుపడుతున్నారుగా. రైట్ రైట్, డంటి కుమార్ గారు మీతో మళ్ళీ మాట్లాడతాను సార్. యమునా పాఠక్ గారు స్టూడియోలో జాయిన్ అయ్యారు, గుడ్ ఈవినింగ్ మేడం. మీరు చెప్పండి, మీరు చూస్తున్నారు ఇప్పుడు డాన్స్ మాస్టర్ జానీ లైంగికగా వేధింపుల దుమారం మన ఇండస్ట్రీని షేక్ చేస్తోంది, ఎప్పటి నుంచో జానీ మాస్టర్ వేధిస్తున్నారని అమ్మాయి ఆరోపణలు చేసింది, కాబట్టి మీరు ఏం చెప్తారు? నమస్తే అండి. ముఖ్యంగా ఇట్స్ వెరీ డిస్గ్రేస్ఫుల్, ఎందుకంటే మనం జీ మాధ్యమంగా మీడియా మాధ్యమంగా ఎన్నోసార్లు ఆడపిల్లల పట్ల అమ్మాయిల పట్ల జరుగుతున్న వ్యవహారం గురించి మనం మాట్లాడుకోవడం